సాహితీ అభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయేవి కొన్ని బాలగేయాలు రచయిత తొలితరం రచయిత కథక చక్రవర్తి బాలవాంగ్మయ బ్రహ్మ అని పేరు పొందిన శ్రీ చింతా దీక్షితులు గారు వీరి జీవితకాలం పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై వృత్తిరీత్యా స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు శ్రీ చింతా దీక్షితులు గారు వారి సోదరులు శ్రీ చింతా శంకర దీక్షితులు గారు ఇరువురు కలిసి జంటకవులుగా తొలి రోజుల్లో ఉండేవారు చిత్రరేఖ అనే అపరాధ పరిశోధన నవలు కూడా రచించారు ఆ తర్వాత వందకు పైగా కథలు పాటలు గేయాలు నాటకాలు ఇలా ఎన్నో రాశారు వీరి ఏకాదశి పదకొండు కథల సంకలనం కథల సంపుటి బాలగేయాలతో కూడిన లక్కపిడతలు సంపుటి బాగా ప్రసిద్ధి చెందాయి లక్కపిడతల సంపుటానికి భారత ప్రభుత్వం బాల సాహిత్యానికి గాను ప్రథమ బహుమతినిచ్చింది వీరు సృష్టించిన సూరి సీతి వెంకీ పాత్రలు బాల సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే స్థానాన్ని ఏర్పరచుకున్నాయి అలానాటి భారతి పత్రికలో బాలానందం శీర్షికన అనేక బాలగేయాలు ప్రచురించబడ్డాయి ఆ బాలగేయాల్లోంచి కొన్ని ఇప్పుడు మనం చూద్దాం వీరు రచించిన బాలగేయాలు చదువుతూ ఉంటే నిజంగా పిల్లల కోసం పిల్లలే రాశారా అన్నంత బాగుంటాయి వాటి నిండా ప్రకృతి పిల్లలు పిల్లల ఆటలు రేపల్లెలో కృష్ణుడు కృష్ణుని ఆటపాటలు ఇవే కనిపిస్తాయి ఆ గేయాల్లో ఉన్న పిల్లల రూపురేఖల వర్ణనలు వాటి మాటలు చదువుకుంటుంటే ఎదురుగా ముద్దుగా అల్లరిగా తిరిగే పెంకి పిల్లలు కళ్ళకు కనిపిస్తారు ఇందులో మొదటి గేయం చూద్దాం కమలాలు ఈ గేమ్లో ఒక చిన్న పిల్ల వాళ్ళమ్మని కమలాలు తెచ్చిపెట్టమని మారాన్ చేస్తూ అడుగుతూ ఉంటుంది తెచ్చివ్వకపోతే బజ్జోదట బువ్వ తినదట ముద్దు కూడా ఇవ్వదట మరి ఈ కమలాలు గేయం చూడండి చిట్టి చిట్టి కమలాలు చెరువులోని కమలాలు నవ్వేటి కమలాలు నాకు తెచ్చిపెట్టే అమ్మ తెచ్చిపెట్టే ఆడుకుంటాను తెల్ల చీర కట్టుకొని మెల్లగాను నవ్వుతున్న నీటి మీద పండుకున్న చిట్టి చిట్టి కమలాలు అమ్మ తెచ్చిపెట్టే ఆడుకుంటాను బువ్వ తినను బజ్జోను నవ్వమంటే నవ్వను నీకు ముద్దు పెట్టను చిట్టి చిట్టి కమలాలు గాని అమ్మ తెచ్చిపెట్టే ఆడుకుంటాను ఇందులో ఒక గమ్మత్తైన వర్ణన చూడండి కమలాల గురించి తెల్లచీర కట్టుకుని మెల్లగా నవ్వుతూ నీటి మీద పడుక్కొని ఉన్నాయట అవి ఎంత బాగుంది కదా ఈ ఊహ ఇంత ముద్దుగా అడిగితే అమ్మ తెచ్చి ఇచ్చే ఉంటుంది ఇంకొక ఏం చూడండి బరహాల తల్లి ఒక ముద్దులు మూటగట్టే చిట్టి తల్లి కనిపిస్తుంది ఇందులో తల్లి ఎన్ని రకాలుగా బతిమాలుతుందో ముద్దియ్యవే అని మహా పెంకి పిల్లయి ఉంటుంది ఎంత మురిపెంగా అడిగినా ఆ వరహాల తల్లికి ఆటే ముఖ్యం మరి ఆడుకుని వచ్చాకే చివరికి ముద్దిస్తానంటుంది వినండి జుట్టులో పువ్వులు పెట్టుకున్నావా ముత్యాల జూకాలు పెట్టుకున్నావా గంటల్లో మొలతాడు కట్టుకున్నావా వచ్చి ముద్దియ్యవే వరహాల తల్లి అద్దంలో పాపాయి ఆడుతూ ఉంది పాపాయి నేనున్ను పాడుకుంటాము తువ్వాయితో కూడా ఆడుకుంటాము అమ్మ ముద్దిస్తాను ఆడుకొని వచ్చి బచ్చనిండా వేడి బువ్వ తిన్నావా కాళ్ళకు గజ్జళ్ళు కట్టుకున్నావా దోసగింజ బొట్టు పెట్టుకున్నావా వచ్చి ముద్దియ్యవే వరహాల తల్లి పిల్లమ్మ్యామని పిలిచేను నన్ను తోక ఆడిస్తోంది కుక్క పిల్ల వాటితో కూడాను ఆడుకుంటాను ఆడుకుని వచ్చాక అప్పుడు ముద్దిస్తా రావమ్మ ఇస్తాను పిడతల్లు రావమ్మ ఇస్తాను బొమ్మ రావమ్మ తాటాకు బొమ్మలిస్తాను వచ్చి ముద్దియ్యవే వరహాల తల్లి లక్కపిడతలతోటి గుజ్జున్న గూళ్ళు ఆడుకొని వచ్చాక అప్పుడు ముద్దిస్తా తాటాకు బొమ్మలకు పెళ్లిళ్లు చేసి ఆడుకొని వచ్చాక అప్పుడు ముద్దిస్తా వెళ్ళకే నా తల్లి వెళ్ళిపోతున్నా నా తల్లిగా నేను వెళ్ళిపోతున్నా ముద్దిచ్చి వెళ్ళవే నే వెళ్ళిపోయి ఆడుకొని వచ్చాక అప్పుడు ముద్దిస్తా ఎంత గడుసైన పిల్లో చూడండి అద్దంలో పాపాయి ఆడుతూ ఉంది పాపాయి నేనున్ను పాడుకుంటాము అంటుంది అంటే అద్దం పట్టుకొని కూర్చొని తను తను చూసుకుంటుంది అనమాట తాటాకు బొమ్మలు లెక్క పెడత బొమ్మలు అన్నీ తీసుకుంటుంది వాటికి పెళ్ళిళ్ళు చేస్తుంది గుజ్జనగూళ్ళు ఆడుకుంటుంది అప్పుడన్నీ ఆటలు అయ్యాక వచ్చి అమ్మకి ముద్దిస్తానంటుంది ఇంకొక గేయం చూడండి అమ్మణ్ణి ఒక తల్లి తన బంగారు తల్లిని ఎంత చక్కగా ముస్తాబు చేసి ఆటకు సిద్ధం చేస్తుందో చూడండి గంధం మెడకు పూసుకొని పసుపు కుంకం రాసుకొని కంటికి కాటుక పెట్టుకొని ఆడవే ఆడవే అమ్మణ్ణి కాళ్లకు గజ్జలు కట్టుకొని చేతికి గొలుసులు పెట్టుకొని దండలు మెడలో వేసుకొని ఆడవే ఆడవే అమ్మణ్ణి పువ్వులు తలలో ముడుచుకొని తిలకన్నుదుట దిద్దుకొని బుగ్గన చుక్క పెట్టుకొని ఆడవే ఆడవే అమ్మణ్ణి నోట్లో బూర పెట్టుకొని చేత్తో ఢక్కా పట్టుకొని పువ్వుల చొక్కా తొడుగుకొని ఆడవే ఆడవే అమ్మణ్ణి గాజుల చేతులు తట్టుతూ బోసి నవ్వులు నవ్వుతూ చిటపట అడుగులు తొక్కుతూ ఆడవే ఆడవే అమ్మణ్ణి ముద్దులు కురిసే నీ ఆట మోహనకరమమ్మ సూర్యచంద్రులు ఉండేదాకా ఆడవే ఆడవే ఎంత తల్లి ప్రేమ కనిపిస్తుందో సూర్యచంద్రులు ఉండేదాకా ఆడుకోముంటుంది ఇప్పుడు మరో గేయం నవ్వు ఒక పొట్టి గేయం ఇందులోని సూర్యుడు పక్కున నవ్వితే పట్టపగలు చంద్రుడు పక్కున నవ్వితే చల్లని వెన్నెల ఆట ఈ జగాలకు మరి పాపాయి పక్కున నవ్వితే పక్కున సూర్యుడు నవ్వాడంటే పట్టపగలు ఈ లోకముకు పక్కున చంద్రుడు నవ్వాడంటే చల్లని వెన్నెల జగములకు పక్కున పాపాయి నవ్వాడంటే పరమానందం నీకు నాకు ఎందుకు నిజము పలకవే అవునో కాదో అలివేణి ఇప్పుడు చిన్ని కృష్ణుడి మీద రాసిన ఈ చిట్టి గేయం చూడండి చిన్ని కృష్ణుడు పుట్టాడు చిటపట పువ్వులు కురిశాయి చిన్ని కృష్ణుడు నవ్వాడు తళతళ మెరుపులు మెరిశాయి చిన్ని కృష్ణుడు నడిచాడు తప్పట్ల కొట్టింది భూదేవి చిన్ని కృష్ణుడు ఆడాడు అప్పుడు ఆటలు పుట్టాయి చిన్ని కృష్ణుడు పాడాడు అప్పుడు పాటలు పుట్టాయి అది ఆట పాటలు ఎలా పుట్టాయంటే చిన్ని కృష్ణుడు ఆడుకున్నప్పుడు ఆటలు పుట్టాయట చిన్ని కృష్ణుడు పాడినప్పుడు పాటలు పుట్టాయట నెమలికన్ను అందానికి అబ్బురపడుతూ నీ వెవరే అని నెమలి కన్నునే అడిగే ఈ గేయం చూడండి దగదగ మెరిసే కాంతిని చల్లే కళ్ళు నెమలికెవరిచ్చారో పురివిప్పుతూ అది నాట్యమాడగా తాండవ కృష్ణుడు జ్ఞప్తికి రాడా మేఘాలందం నీలాలందం కాంతల కాటుక కన్నుల అందం అందాలన్నీ జీవందాలిచి నీలో నాట్యం చేసేనే జ్ఞాపకముంటే చెప్పరాదుటే కృష్ణుని బాల్యక్రీడలు మాతో వేణికి నీవా అందం నీకే అందం ఆవేణ చెప్పరాదుటే చిన్ని కృష్ణుని కూకటిముడిలో తాండవమాడిన నాటి వైభవము నీదే అయితే కృష్ణగాథలను కర్ణామృతముగా ఆనాడా మురళ ఆలించిదివట గోపాల్లోన్నత శిరమున నిలిచి మురళీమోహన దివ్య గీతముల ప్రతిబింబములా నీలో తళుకులు నిన్ను బాలకులు నిత్యము కోరుతూ నీతో ఆటలు ఆడే వేళల వారు కృష్ణులను భావము పుట్టును నిజమంటావా కాదా చెప్పవే ఇలా ఎన్ని బాలగేయాలో ఇంతవరకు వచ్చిన సాహిత్యంలోని ఇప్పుడు వస్తున్న సాహిత్యంలోని బాల సాహిత్యం ఎంతో నాకు తెలీదు అయితే ఇప్పుడు ఈ సున్నితత్వం మనుషుల్లోని వాతావరణంలోని ఎక్కడా లేదేమో పిల్లలకి జ్ఞానం విజ్ఞానం వ్యక్తిత్వ వికాసాలు ఇంకా చాలా చాలా అందించే సాహిత్యంతో పాటు కొంచెం చాలా కొంచెమైనా సున్నితత్వాన్ని ప్రకృతిని ప్రేమించే తత్వాన్ని అందించే సాహిత్యం మాత్రం కావాలి అనిపిస్తుంది వచ్చేసారి మరో మంచి కథతో మీ ముందుకు అంతవరకు సెలవు నమస్కారం